వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండప్. అంతరిక్షంలో అణ్వాయుధాలను ప్రవేశపెట్టే ఉద్దేశం తమకు లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. అమెరికా అంతరిక్ష సామర్థ్యానికి సరతూగే ఆయుధ వాటవాన్ని మాత్రమే తాము కలిగి ఉన్నామని వివరించారు. రష్యా ఉపగ్రహ విధ్వంస సామర్థ్యాన్ని సంతరించుకుందని వైట్ హౌస్ గత వారం ప్రకటించిన నేపథ్యంలో పుతిన్ ఈ వివరణ ఇచ్చారు. కాగా యుక్రెయిన్కు ఆర్థిక ఆయుధ సహాయం చేయడానికి ఉద్దేశించిన బిల్లు అమెరికా పార్లమెంట్లో నిలిచిపోయిందని, దాన్ని నెగ్గించుకోవడానికి అమెరికా ప్రభుత్వం తమను బూచిగా చూపుతుందని రష్యా రక్షణ మంత్రి విమర్శించారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన ఉప అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. ట్రంప్ జాబితాలో భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కూడా ఉండటం విశేషం. అయితే మరో భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ పేరును ట్రంప్ ప్రస్తావించలేదు. మంగళవారం ఫాక్స్ న్యూస్ టీవీ కార్యక్రమంలో ఆయన ఆరుగురు పేర్లను ప్రస్తావించారు. వారిలో రామస్వామితో పాటు మాజీ పార్లమెంట్ సభ్యురాలు తులసి గబ్బార్డ్ కూడా ఉన్నారు. గృహ సంక్షోభం తీవ్రంగా ఉన్న కెనడాలో విదేశీ విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇటీవలే బ్రాంప్టన్ పట్టణంలోని ఒక అద్దె భవనంపై దాడులు చేసిన అధికారులు ఆ భవనం బేస్మెంట్లో ఏకంగా 25 మంది విద్యార్థులు నివసిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో యజమానులు తమ రెంటల్ ప్రాపర్టీలను నగర కౌన్సిల్ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకునేలా ఒక చట్టం తీసుకురానున్నారు. సింగిల్ యూనిట్ను డజన్ల మంది విదేశీ విద్యార్థులకు అద్దెకు ఇవ్వడం ద్వారా యజమానుల భద్రతా ప్రమాణాలను విస్మరిస్తున్నారని అధికారులు అంటున్నారు. బ్రాంప్టన్లోని గణనీయమైన సంఖ్యలో భారతీయ వలసదారులు నివసిస్తుంటారు. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అలజడి సృష్టించాడు. విమానం గాల్లో ఎగురుతుండగానే అత్యవసర ద్వారం తెరిచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులు భయాందోళనతో గట్టిగా అరుస్తున్నా పట్టించుకోలేదు. దాంతో అతన్ని బంధించి బలవంతంగా సీట్లో కూర్చోబెట్టి మళ్లీ లేవకుండా టేప్తో కట్టేశారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి తిరిగి ఎయిర్పోర్ట్లో దించారు. గందరగోళానికి కారణమైన ప్రయాణికుడిని కిందికి దించి పోలీసులకు అప్పగించారు. అతడు ఎందుకలా చేశాడనే దానిపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. న్యూ మెక్సికో నుంచి షికాగో బయలుదేరిన బోయింగ్ 737 విమానంలో ఇటీవలే ఈ ఘటన చోటు చేసుకుంది. యుక్రెయిన్పై దురాక్రమానికి దిగిన రష్యాకు బుధవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక కమాండర్ రాక కోసం శిక్షణా ప్రాంతం వద్ద గుమిగూడిన సైనికులపై 2 క్షిపణులు వచ్చి పడ్డాయి. దీంతో 60 మంది రష్యా సైనికులు మరణించారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రి సెర్గాయ షోయాగో నోరు మెదపలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీకి కొద్దిసేపటికి ముందే ఈ దాడి జరగడం గమనార్హం. డోన్స్కో రీజియన్లో ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన హై మొబిలిటీ అలర్టిటీ రాకెట్ సిస్టమ్ నుంచి దూసుకొచ్చిన మిసైళ్లు ఈ విధ్వంసం సృష్టించాయని రష్యా చెబుతుంది.